बीआरएस चीफ माजी सीएम केसीआर को सोमाजीगुड़ा यशोद हास्पिटल ट्रीटमेंट कोनसागुतोंदे। गुरुवारं रात्रि एर्रवल्ली फार्म हाउस लोनी बाथरूम लो केसीआर कालुजारी किंद पड़िपोयारु। दींतो आयन अर्धरात्रि 2 गंटल समयंलो हुटाहुटिना एर्रवल्ली नुंची सोमाजीगुड़ा यशोद आस्पत्रिकी तरलिंचारु कुटुंब सभ्युलु। केसीआर को वैद्य परीक्षलु चेसिन डाक्टर्लु तुंटि एमुककु गायमैंदनि चेप्पारु। ఆపరేషన్ చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పినట్లు తెలుస్తోంది। ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని చెప్పారు। కేసీఆర్ అస్వస్థతకు గురయ్యారనే సమాచారంతో పార్టీ ముఖ్య నేతలు సోమాజిగూడ యశోదకు తరలి వస్తున్నారు। కేసీఆర్ ఎడమ తుంటి ఎముక విరిగినట్లు యశోద హాస్పిటల్ డాక్టర్లు హెల్త్ బులెటిన్ రిలీజ్ చేశారు। కేసీఆర్ కు ట్రీట్మెంట్ కొనసాగుతుందన్న డాక్టర్లు రికవరీ అయ్యేందుకు 6 నుంచి 8 వారాలు పడుతుందన్నారు। అటు కేసీఆర్ కు ఆర్థోపెడిక్ అనస్థీషియా జనరల్ మెడిసిన్ డాక్టర్ల బృందం ట్రీట్మెంట్ చేస్తున్నారని డాక్టర్లు తెలిపారు। సోమాజిగూడ యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ హెల్త్ కండిషన్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు। కేసీఆర్ కు అందుతున్న ట్రీట్మెంట్ పై ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలని హెల్త్ సెక్రటరీ రిజ్వీకి సూచించారు సీఎం। అటు కేసీఆర్ కు హాస్పిటల్లో మెరుగైన ట్రీట్మెంట్ అందేలా చూడాలని ఆదేశించారు రేవంత్ రెడ్డి। కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన అవసరం లేదన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు। అభిమానులు ఎవరూ హాస్పిటల్ కు రావొద్దని చెప్పారు। కేసీఆర్ కాలికి చిన్న సర్జరీ చేయాల్సి ఉందని డాక్టర్లు చెప్పినట్టు వివరించారు హరీష్. సోమాజిగూడ యశోద హాస్పిటల్లో బీఆర్ఎస్ ముఖ్య నేతలు ఎమ్మెల్యేలు కేసీఆర్ ను పరామర్శించారు। నిన్న కేసీఆర్ గారు బాత్రూమ్ లో జారిపడి వారి నొప్పి రావడం జరిగింది। సో బాగా నొప్పి వచ్చేటువంటి క్రమంలో కేసీఆర్ గారిని ఆసుపత్రికి తీసుకొచ్చాం। ఆసుపత్రిలో డాక్టర్లు సిటీ స్కాన్ అదే విధంగా అన్ని రకాల పరీక్షలు చేసిన తర్వాత వారి యొక్క తుంటి ఎముక విరిగిందని దాన్ని హిప్ రిప్లేస్మెంట్ ద్వారా సర్జరీ చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది। అయితే ఈ సాయంత్రం డాక్టర్లు హిప్ రిప్లేస్మెంట్ చేయాలని చెప్పి నిర్ణయించారు। ఈ సాయంత్రం హిప్ రిప్లేస్మెంట్ సర్జరీ చేయడం జరుగుతా ఉంది। మరి ఈ సందర్భంగా కేసీఆర్ గారి అభిమానులు పార్టీ శ్రేణులు నాయకులు ఎవరు కూడా ధైర్యం కోల్పోవద్దని వారి ఆరోగ్యం మరి ఎప్పటికప్పుడు డాక్టర్లు సమీక్షిస్తా ఉన్నారు। సో సాయంత్రం సర్జరీ జరిగిన తర్వాత మళ్ళీ ఆసుపత్రి వాళ్ళు బులెటిన్ కూడా ఇవ్వడం జరుగుతుంది। అయితే ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంది గనుక డాక్టర్లు ఇక్కడికి ఎవరిని అనుమతించకూడదని చెప్పి డాక్టర్లందరూ కూడా చెప్తా ఉన్నారు। అందువల్ల పార్టీ శ్రేణులు అభిమానులందరికీ మా విజ్ఞప్తి ఏందంటే ఎవరు కూడా యశోద ఆసుపత్రికి ఇక్కడికి రావొద్దని ఎందుకంటే ఇక్కడ ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది గనుక మీరందరూ కూడా దయచేసి వారి ఆరోగ్యం బాగుకావడానికి ప్రార్థించండి పూజలు చేయండి కానీ ఎవరు ఇక్కడికి రావొద్దని చెప్పి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। ఎప్పటికప్పుడు ఆసుపత్రి వాళ్ళు బుల్లెటిన్ ఇవ్వడం జరుగుతుంది వారి యొక్క ఆరోగ్య పరిస్థితిని ఉదయం సాయంత్రం డాక్టర్లు వారు ఎప్పటికప్పుడు బుల్లెటిన్ రూపంలో మీకు తెలియజేయడం జరుగుతుంది। సో ఇప్పుడైతే వారి పరిస్థితి స్టేబుల్ గా ఉంది। ఈ సాయంత్రం హిప్ రిప్లేస్మెంట్ సర్జరీకి డాక్టర్లు అన్ని కూడా సిద్ధం చేస్తా ఉన్నారు। ఈ సాయంత్రం సర్జరీ పూర్తయిన తర్వాత మళ్ళీ ఆసుపత్రి వర్గాల వారు బుల్లెటిన్ బీఆర్ఎస్ చీఫ్ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు వైద్య పరీక్షలు జరుగుతున్నాయని తెలిపారు మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ లీడర్ జానారెడ్డి। తన హెల్త్ చెకప్ కోసం యశోద వచ్చానని కేసీఆర్ ను కూడా పరామర్శించాలని చెప్పారు। కేసీఆర్ హెల్త్ కండిషన్ బాగానే ఉందన్నారు బీఆర్ఎస్ లీడర్ నాగం జనార్దన్. 6 నుంచి 8 వారాల్లో ఆయన పూర్తిగా కోలుకుంటారని చెప్పారు। ఇదే సందర్భంలో కేసీఆర్ గారికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా హాస్పిటల్లో ఉన్నారని తెలియవచ్చింది। దీంతో పాటు ఆయనను పరామర్శించడం కూడా జరిగింది। ఇప్పుడు ఆయన సెడేషన్లో ఇప్పుడు అవసరమైన ఎగ్జామినేషన్స్ జరుగుతున్నాయి కాబట్టి ఆయన త్వరగా కోలుకోవాలని నేను కోరుకుంటున్నాను।
సాధ్యమైనంత త్వరగా ఆయన చికిత్స పూర్తి చేసి మళ్ళీ వారి యొక్క నిర్వహణలో ఉంటుందని ఆశిస్తున్నాను. హిప్ రిప్లేస్మెంట్ రైట్ హిప్ రిప్లేస్మెంట్ జరుగుతుంది. దానికి డాక్టర్లందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు నౌ రికవరీ విల్ బి దేర్ ఇన్ 6 టు 8 వీక్స్ హి విల్ బి ఫుల్లీ రికవర్డ్ హి విల్ హావ్ అండ్ హి కెన్ డు ఎనీ వర్క్ హిస్ ఫైన్ హిస్ ఫైన్ ఐ ప్రే ది గాడ్ టు గివ్ హిమ్ గుడ్ హెల్త్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో He will definitely recover, I hope, because being a doctor, this is now become a common phenomena, replacement of either hip or knee. It is an ordinary thing now. That is why there is no problem at all.